మెగా హీరో సాయితేజ్ ఆరోగ్య పరిస్థితిపై హైదరాబాద్ జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రి వర్గాలు తాజా బులెటిన్ విడుదల చేశాయి సాయితేజ్ కాలర్ బోన్కు విజయవంతంగా శస్త్రచికిత్స చికిత్స నిర్వహించినట్టు వైద్యులు తెలిపారు ఈ సర్జరీలో అనేక విభాగాలకు చెందిన వైద్యులతో కూడిన బృందం పాల్గొందని వివరించారు సాయితేజ్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని క్రమంగా మెరుగుపడుతుందని వెల్లడించారు నిపుణులైన వైద్య బృందం పర్యవేక్షణలో సాయితేజ్ కు చికిత్స కొనసాగుతుందని పేర్కొన్నారు ఈ నెల పదవ తేదీ సాయంత్రం హైదరాబాద్లో స్పోర్ట్స్ బైక్పై వెళుతున్న సాయితేజ్ ప్రమాదవశాత్తు కింద పడి తీవ్ర గాయాల పాలవ్వడం తెలిసిందే తొలుత స్థానికులు మెడికవర్ ఆసుపత్రికి తీసుకెళ్లగా ఆపై మెరుగైన వైద్యం కోసం జూబ్లీ హిల్స్లోని అపోలో ఆసుపత్రికి తరలించారు అప్పటి నుంచి అపోలో ఆసుపత్రి వైద్యుల పర్యవేక్షణలో సాయి తేజ్కి చికిత్స జరుగుతోంది ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ మాజీ ప్రేయసి అయిన రేణుదేశాయి కూడా ఈ యొక్క సాయిధరామ్ తేజ్ ఘటనపై స్పందించడం జరిగింది సాయిధరాం తేజ్కి ఇలా జరగడం చాలా దురదృష్టకరం అతను ఎంతో మంచివాడని అలాగే పెద్దల పట్ల ఎలా ఉండాలో తెలిసిన వ్యక్తి అని అలాగే ఆయన ఎన్నో మంచి మంచి సినిమాలు తీసే భవిష్యత్తు ఉందని తాను త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నానని ఈ సందర్భంగా చెప్పడం జరిగింది ఇక రేణు దేశాయ్ తన యొక్క మనసులోని మాట చెప్పడమే కాకుండా సోషల్ మీడియా వేదికగా తాను త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నట్లుగా చెప్పడం జరిగింది